నీ గాలి పటం పోయింది. ఫిష్ ఫ్రై ఫర్ ఎవ్రీవన్. మైరా, ముందు నువ్వు తీసుకో. అరే, నేనెలా నిన్ను ఒంటరిగా తిననిస్తాను? రంగీలా, మాకు చలాకలుగా ఉంది. రుద్ర, వుల్ఫ్ కింగ్ మీ అందరినీ యాన్యువల్ వుల్ఫ్ రేస్ కి ఇన్వైట్ చేశారు. రేస్ రేపు మొదలవుతుంది, అందరు తప్పకుండా రావాలి. మీ తాతయ్యని కూడా తీసుకురండి. తాతయ్య మెజిషియన్స్ కోర్టుకు వెళ్ళారు. రావడానికి 2-3 రోజులు పడుతుంది, కానీ మేమంతా ఖచ్చితంగా వస్తాం. వుల్ఫినా, చెప్పండి, ఈ ప్రపంచంలోనే గొప్ప మెజిషియన్ ఎవరు? ఇంకెవరు? జైసింగ్ చౌహానే గొప్ప మెజిషియన్. సారీ క్వీన్, మీరు చెప్పింది తప్పు. జైసింగ్ అందరితోనూ ప్రేమగా మాట్లాడి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, అందుకే అందరూ అతన్ని గొప్ప మెజిషియన్ అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన వుల్ఫ్గాంగ్ జైసింగ్ కి ఏ మాత్రం తీసిపోరు. నిజానికి ఆయనకు గొప్ప మెజిషియన్ ని ప్రూవ్ చేయడానికి ఒక అవకాశం కావాలి కదా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఎలా? మీరు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి, ఇక ఆ తర్వాత చూడండి. ఇప్పుడు జరగబోయే రేస్ లో ప్రపంచంలో గల అతి పెద్ద మెజిషియన్ ఈ వుల్ఫ్ కింగ్ అనేది నేను అందరికీ నిరూపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్ షాకాల్. నువ్వు చెప్పింది కరెక్టా తప్ప అని నాకు చూడాలనే ఉంది. వీడు వస్తారని నాకు ముందే తెలుసు. అరే రుద్ర, వచ్చేసావా? స్వాగతం, స్వాగతం. వుల్ఫ్ కింగ్, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. రుద్ర, నువ్వు రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూస్తున్నప్పుడల్లా నా మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. చూడండి వుల్ఫ్ కింగ్, మీకు ఈ విషయం తెలియదు అనుకుంటాను, రుద్ర ఈ ప్రపంచంలో అందరికన్నా చాలా మంచి కుర్రాడు. రుద్ర రా, రుద్ర స్టేజ్ మీదకి రా. థాంక్ యూ షాకాల్. రుద్ర, పావు నోట్లోంచి తేనె కారుతోందేంటి? ఎక్కడో ఏదో తేడాగా ఉంది. యాన్యువల్ వుల్ఫ్ రేసుకి అందరూ సిద్ధంగా ఉండండి. రుద్ర, రుద్ర, మైరా, వరుణ్ ఏమయ్యారు? ఎంతసేపు ఇక్కడే కదా ఉన్నారు. రుద్ర, రేస్ ఈ రోజు ఇంట్రెస్ట్ గా ఉండడం కోసం నేను మీ ఇద్దరి ఫ్రెండ్స్ ని వుల్ఫ్స్ గా మార్చేసి ఈ రేస్ లో పాల్గొనేలా చేశాను, చూడు. ఏంటి, ఎందుకని ఇలా చేశారు? దానికి 2 రీజన్స్ ఉన్నాయి. 1, నువ్వు ఈ రేస్ లో పాల్గొనాలి. నువ్వు వుల్ఫ్స్ తో పాటు పరిగెత్తి నీ స్నేహితుల్ని నువ్వు కనిపెట్టాలి, ఆ తర్వాత వాళ్ళని బాగు చేయాలి. అందువల్ల ఈ రేస్ లో మరింత మజా పెరుగుతుంది. సడన్ గా మీకేమైంది వుల్ఫ్ కింగ్? ఇక 2, ఇక్కడున్న అందరూ జైసింగ్ చౌహానే ఈ ప్రపంచంలో బెస్ట్ మ్యూజిషియన్ అంటున్నారు. నువ్వు కూడా అతనిలానే అంటున్నారు. ఒకవేళ నువ్వు నీ ఫ్రెండ్స్ ని కనిపెట్టి వాళ్ళని బాగు చేసేస్తే నువ్వు బెస్ట్ మ్యూజిషియన్ అని నేను నమ్ముతాను. నువ్వు గనక కనిపెట్టలేకపోతే
నేను బెస్ట్ మేజిషియన్ అవుతాను. చెప్పు, ఛాలెంజ్ కి అంగీకరిస్తున్నావా? నేను ఎలాంటి ఛాలెంజ్ చేయాలనుకోవడం లేదు. మీరు అందరికన్నా పెద్ద మేజిషియన్. ఈ విషయాన్ని నేనే ఒప్పుకుంటున్నాను. మీరు నా ఫ్రెండ్స్ ని బాగు చేయండి ప్లీజ్. లేదు, వాళ్ళని బాగు చేయడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది రేస్ లో నువ్వు పాల్గొనాలి, వాళ్ళని నువ్వు కనిపెట్టాలి. నీకిప్పుడు ఇది తప్ప వేరే మార్గం లేదు రుద్రా. మీ ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్ కాదేమోనని నాకు అనిపిస్తోంది. నువ్వు వాళ్ళని కనిపెట్టలేవు కదూ. మీరు ఎందుకని ఇలా చేస్తున్నారని నాకు తెలియడం లేదు, కానీ ఈ ఛాలెంజ్ ని నేను అక్సెప్ట్ చేస్తున్నాను. నేను నా ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాను. వాళ్ళకి నువ్వు ఇప్పుడు ఎవరో తెలీదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వుల్ఫ్స్. వాళ్ళకి తెలిసిందల్లా ఈ రేస్ లో పాల్గొనాలి అంతే. నువ్వే వాళ్ళని కనిపెట్టి నీ మ్యాజిక్ తో వాళ్ళని నార్మల్ గా చెయ్యాలి. స్టార్ట్ ద రేస్. ఆన్ ది మార్క్ గెట్ సెట్ అండ్ గో. అరే, మనసుంటే మార్గం ఉంటుంది రుద్ర, త్వరగా పద. రుద్ర, మరొక విషయం, ఒకవేళ నువ్వు నీ ఫ్రెండ్స్ కు బదులు నీ మ్యాజిక్ ని వేరే వుల్ఫ్స్ మీద ప్రయోగించావంటే ఆ తర్వాత నీ ఫ్రెండ్స్ ఎప్పుడు శాశ్వతంగా వుల్ఫ్స్ రూపంలోనే ఉండిపోతారు. అర్థమైందా? సో బాగా ఆలోచించి ప్రయోగించు. చకాల్, దీనంతటికి కారణం నువ్వే అని నాకు చాలా బాగా తెలుసు, కానీ నేను నిన్ను గెలవడమని చకాల్. రేసికపోయినే రసవత్రంగా ఉండిపోతుంది. రంగీలా, మనం వెళ్తున్న దారి సరైనది కాదు. వరుణ్, మైరా, మీరు ఎక్కడున్నారు? వరుణ్, మైరా, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, వాళ్ళు రేసులో పరిగెత్తకుండా మన వెనక ఎందుకు పరిగెడుతున్నారు? అసలు వేగంగా రండి, అడవిలో ఎక్కడైనా దాక్కుందా. రంగీలా, మీకేం కాలేదు కదా రంగీలా? రుద్రా, రుద్రా, అరే రుద్ర, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే, ఆ ఉల్ఫ్ విరిచిన వలలో నువ్వెలా ఇరుక్కున్నావు? వాళ్ళు ఎవరిని విడిచిపెట్టరు. ఐ హేట్ దెం. రా, నువ్వు వచ్చి నా దగ్గర దాకో. వాళ్ళు వెళ్ళిన తర్వాత నిన్ను విడిచిపెడతాను. రా, వచ్చి. థ్యాంక్ యూ. రుద్రా, ఇలా రా, మనం ఇక్కడ దాక్కుందా. రంగీలా, బయటికి రండి, లేదంటే అది మిమ్మల్ని తినేస్తుంది. ఇది కాదు, ప్రాణజీవులు కూడా తింటుంది. ఇబాయిస్కా, సిబాయిస్కా, ఫ్లావా, ఓ బనీటో. నా దగ్గర నీ మ్యాజిక్లు ఏమి పని చేయవు బాబు. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు, ఎందుకంటే ఇది నా లంచ్ టైం. ఆ తర్వాత మ్యాజిక్ మ్యాన్.
మ్యాజిక్ ఆడుకుందాం. రుద్రా కాపాడు, ఏం మోసగత్తే, నువ్వు నాకు మాయ మాటలు చెప్పి నన్నే మోసం చేస్తావా? రుద్రా కాపాడు. రుద్రా